శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః జ్ఞానినామ్నపి చేతాంసి దేవీ భగవతీ సా బలాయ కృష్ణ మోహాయ మహామాయ ప్రయశ్చతి. ఇప్పుడు చెప్పబోయేటటువంటి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారి గురించి చెప్పాలంటే గనక కర్కాటక రాశి వారికి గురువు మంచి స్థానంలోనే ఉన్నాడు. అయితే నూతన వ్యాపారమునందు విశేషించి లాభాలు చేకూరుతూ ఉంటాయి, ప్రయాణమునందు మంచి లాభాలు ఉంటూ ఉంటాయి, ఇంటి యందు శుభకార్యములు, బంధుమిత్రులతో కలయిక, ఇవన్నీ కూడా అద్భుతంగా ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో కనిపించబోతుంది. కర్కాటక రాశి వారికి నూతన వ్యాపారం, కొత్త వ్యాపారాలు ఏదైనా పెట్టినట్టయితే, కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ, పార్ట్నర్షిప్లో పెట్టినా కానీ మీకు మంచి లాభాలు చేకూరుతూ ఉంటాయి. అలాగే ప్రయాణమునందు విశేషించి లాభాలు చేకూరుతూ ఉంటాయి, ఇంటి యందు కానీ శుభకార్యమునందు కానీ మంచి లాభాలు, మంచి ఆశించినటువంటి ఫలితాలు, మీరు ఎక్కువగా దానిలో పాల్గొనేటటువంటి అవకాశాలు కూడా మీ జాతకంలో చాలా అద్భుతంగా కనిపించబోతున్నాయి. కర్కాటక రాశి వారికి ఈ నెలలో చాలా చక్కగా విందులు, వినోదాలలో పాల్గొంటూ ఉంటారు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జీవిస్తూ ఉంటారు, అలాగే చేసే పని యందు, వృత్తి యందు ఎంతో ఎంజాయ్గా చేస్తూ ఉంటారు, ఆనందంగా చేస్తూ ఉంటారు, తద్వారా మీరు మంచి లాభాలను పొందుతూ ఉంటారు. అలాగే మీ ఆనందాన్ని 10 మందితో పంచుకోవాలి, అలాగే ఈ దీనిని ఏదో అకేషన్లా జరుపుకోవాలి అనేటటువంటి ఆలోచనలు కర్కాటక రాశి వారి యొక్క జాతకంలో కనబడుతూ ఉన్నాయి. అలాగే గురువు మంచి స్థానంలో ఉండడం చేత వీళ్ళు ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు, మంచి ఉద్యోగం దొరుకుతూ ఉంటుంది. ఉద్యోగం లేనటువంటి వారికి ఇప్పుడు కనుక ప్రయత్నం చేస్తే మంచి ఉద్యోగం దొరుకుతూ ఉంటుంది, అలాగే వాళ్ళు అనుకున్నటువంటి ఉద్యోగం దొరుకుతుంది, తద్వారా వాళ్ళ జీవితంలో చాలా ఆనందంగా ఉంటూ ఉంటారు. అలాగే కనుక చూసుకున్నట్టయితే దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు, తద్వారా పుణ్యాన్ని అధికంగా సంపాదించుకోవాలి, దైవానుగ్రహం ఎక్కువగా ఉండాలి అని చెప్పేసి దేవతా ఆలయాలకు వెళ్ళడం, పుణ్యక్షేత్రాలను దర్శించడము, అక్కడ దాన ధర్మాదులు చేయడము, అన్నదానాలు, వస్త్రదానాలు ఇలాంటివి చేయడము. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారి యొక్క జాతకం కనుక చూసుకున్నట్టయితే కుటుంబంతో చాలా సౌఖ్యం ఏర్పడము, కుటుంబంతో మంచి అనురాగం, ఆప్యాయత, ప్రేమ, బంధము ఇవన్నీ కూడా ఏర్పడము కర్కాటక రాశి వారికి ఈ నెలలో ప్రారంభమవుతుంది. అంటే ఇన్ని రోజులు ఏవైతే గొడవలు పడ్డారో, ఏవైతే ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోయేటటువంటి అవకాశము ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ జూన్ నెల ప్రారంభమవుతుంది. అలాగే ఎక్కువగా కుటుంబంతో సమయం గడపడము, ఎక్కువగా కుటుంబంతో, పిల్ల, పాపలతో, భార్యతో మంచి ఆనందాన్ని ఏర్పరచుకోవడం ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చేయవలసినటువంటి అవసరము, చేయవలసినటువంటి బాధ్యతలు మీకు ఏర్పడుతూ ఉంటాయి, తద్వారా మీరు జీవితంలో ఆనందంగా ఉంటారు. అలాగే మీకు మనస్సు యందు సంతోషము, భార్యాపుత్రులతో చక్కనైనటువంటి బాధ్యత ఏర్పడము ఇవన్నీ కూడా మీకు సకాలంలో ఇప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే చూసుకుంటే గనక దేవతా దర్శనములు, ఇష్టమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళడము, ఇష్టమైనటువంటి వస్తువులు ఎక్కువగా కొనుక్కోవడము ఇవన్నీ కూడా మీకు జరిగేటటువంటి అవకాశాలు ఇప్పుడు కలుగుతూ ఉంటాయి. అలాగే ఈ మాసం అంతా కూడా మీకు మంచి సత్ఫలితాలు, అంటే జ్యేష్ఠ మాసము కర్కాటక రాశి వారికి అదృష్ట యోగము అని చెప్పుకోవచ్చు. ఏది పడితే అది, అంటే ఏది ముట్టుకుంటే అది చాలా అద్భుతమైనటువంటి స్థితికి మారేటటువంటి అవకాశం కాక కూడా కర్కాటక రాశి వారి యొక్క జాతకం చెప్పుకోవచ్చు. అలాగే కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగమునందు, గృహమునందు, పిల్లా పాపలతోనూ మంచి ఆనందాన్ని, సౌఖ్యాన్ని పొందేటటువంటి అవకాశం కూడా మీకు కర్కాటక రాశి వారికి ఏర్పడబోతుంది. కనుక కర్కాటక రాశి వారు ఈ జ్యేష్ఠ మాసంలో చాలా అద్భుతమైనటువంటి స్థితికి చేరుకోగలుగుతారు, అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తయిపోతాయి. ఇది కర్కాటక రాశి వారి యొక్క జాతక ఫలితము.